पदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिंधूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशैखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्यां अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकां। हरिः ओम्। परमेश्वर स्वरूपेण सभके नमस्कार। వీరగర్వహరనూపురాం వివిధ కారణేశ వరపీఠికాం అంటారు శంకర భగవత్పాదులు. వివిధ అంటే అనేకమైనటువంటి, కారణేశ అంటే ప్రముఖమైనటువంటి దేవతాస్వరూపములు అని అర్థం. అత్యంత ప్రధానులైనటువంటి వారు ఎవరున్నారో వాళ్ళని అనుగ్రహించగలిగినటువంటి పాదపీఠము కలిగినటువంటి తల్లి. పాదపీఠము కలిగిన తల్లి అన్న మాటకు అర్థం ఏమిటంటే అలా కూర్చో నేటటువంటి స్థితిని పొంది ఉన్నది. అంటే ఎలా కూర్చుంటే అటువంటి పరిపాలనాధికారాన్ని పొందుతారు అంటే సింహాసన స్థిత అయితే, సింహాసనంలో కూర్చుంటే తనకి వచ్చి నమస్కరించి నాకు ఈ శక్తి కావాలి అని అడిగినటువంటి వారికి ఆ శక్తిని ఇవ్వగలిగినటువంటి అధికారాన్ని పొంది ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి, ఆమె సింహాసనమునందు కూర్చుని ఉన్నది. ఆమె సింహాసనమునందు కూర్చుంటే ఆమె దగ్గరికి దేవతలలో ప్రముఖులైనటువంటి వారు, ఎవరి వలన ఈ లోకమంతా నిలబడుతుందని మనం చెప్తుంటామో అటువంటి ప్రధానులు వచ్చి ఆమెకు నమస్కరించి ఆమె దగ్గర అనుగ్రహాన్ని పొంది వెడుతుంటారు అని దాని అర్థం. వివిధ కారణేశ అన్నప్పుడు వాళ్ళెవరు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు, స్థితికర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు, ప్రళయకర్త అయినటువంటి పరమేశ్వరుడు, వీళ్ళు ముగ్గురు కూడా అమ్మవారు కూర్చున్నటువంటి సింహాసనం దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఆమె అనుగ్రహం పొందడమే వారి యొక్క శక్తులుగా విరాజిల్లుతూ ఉంటుంది. బ్రహ్మగారికి సృష్టిశక్తికి వేదములు ఆలంబనం. ఆ వేదములను బాగా చదివి తెలుసుకొని దాని ప్రకారం ఆయన సృష్టి చెయ్యాలి. అందుకే సరస్వతీ స్వరూపంగా ఆయనకి శక్తి సమకూరుతుంది. స్థితికారుడికి చేతిలో ఐశ్వర్యం ఉండాలి. ఐశ్వర్యం లేకపోతే స్థితికారుడు పరిపాలకుడు ఎలా అవుతాడు? కార్యాలయం అంతా ఒకేలా ఉన్నా అధికారి అనేటప్పటికీ ఆయనకి వేరే ఓ గది ఉండాలి. అది చల్లగా ఉండడానికి కావలసినటువంటి పరికరాలు ఉండాలి. ఆయన ఓ నాలుగు చక్రములు కలిగినటువంటి వాహనంలో రావాలి. ఆయన లోపలికి వెడితే ఓ గంట కొడితే లోపలికి వెళ్ళి కనుక్కుని ఏం కావాలో అమర్చగలిగినటువంటి ఒక ఆంతరంగిక సేవకుడు కావాలి. ఇవన్నీ ఉంటేనే ఆయన ఒక అధికారి అని ఓ గౌరవం గుర్తింపు ఉంటాయి. అలాగే అవన్నీ లక్ష్మీ కటాక్షం. స్థితికారుడికి ఏది ఉండాలి? పరిపాలనాంశయందున్నవాడికి లక్ష్మీ కటాక్షం ఉండాలి. అందుకే ఆయనకి లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని, లక్ష్మీదేవిని శక్తి స్వరూపంగా పక్కన అమర్చగలిగినటువంటి తల్లి. ఆ ముగ్గురిని ఆవిడ సృజిస్తుంది. సృష్టిశక్తి అయినటువంటి సరస్వతి కటాక్షం బ్రహ్మగారికి కల్పించడం, లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు పక్కకి చేర్చడం, అలాగే శక్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవిని హరుడైనటువంటి పరమశివుని పక్కకి శక్తి స్వరూపంగా చేరుస్తుంది. చేర్చి వారు ముగ్గురు వారి కర్తవ్యములను నిర్వహించడానికి ఇతోధికంగా సహకరిస్తూ ఉంటుంది. అందుకని ఆ తల్లి గురించి చెప్పేటప్పుడు వివిధ కారణేశ వరపీఠికాం. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ దీనితోనే ప్రారంభం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖల కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అని. హరిహర విరించి, హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు, విరించి అంటే బ్రహ్మగారు. ఈ ముగ్గురికి స్పందించగలిగినటువంటి శక్తి కూడా ఉండదు. అమ్మవారు పక్కన ఉండి ఉండకపోతే, ఆమె అనుగ్రహం లేకపోతే వాళ్ళ ముగ్గురికి స్పందన శక్తి లేదు అన్నారు బ్రహ్మగారు శంకర భగవత్పాదులు. స్పందన శక్తి అంటే కదలిక అని కాదు, స్పందించుట అంటే మనోధర్మం.
అసలు ఆయన వెంటనే ప్రతిస్పందించారండి అంటాం. అంటే మనసు చేత తెలుసుకుని ముందు మనసులో ఒక సంకల్పం కలగడం. అసలు సంకల్ప వికల్పములు కూడా ఆమె యొక్క అనుగ్రహం లేకుండా లోపల కదిలేటటువంటి అవకాశం ఉండదు. ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. దాన్నే వహ్నిమండల శరీరిని మన చోట పూర్తి చేస్తారు శంకరాచార్యుల వారు. బయటికి రావడం ఆవిడ అనుగ్రహం, కదలికలు ఆగడం ఆవిడ అనుగ్రహం. కదలికలు రావాలి, కదలికలు ఆగిపోవాలి. అది ఎలా ఉంటుందంటే కదలిక రావడానికి ఏదాధారమో కదలిక ఆగిపోవడానికి అదే ఆధారం. ఏ తల్లి యొక్క ఆజ్ఞ చేత మనం జీవుడిగా కిందకు వచ్చేసామో మళ్ళీ ఆ తల్లి అనుగ్రహం చేతనే ధార్మికమైనటువంటి కదలికల రూపంలో కదిలి కదిలి ఇక కదలికల అవసరం లేనటువంటి సమాధిస్థితికి చేరి శివుడు అవుతాడు. కదిల్చినా ఆవిడే, ఇక కదలికలు లేని స్థితికి చేర్చినా ఆవిడే. రెండు ఆవిడ వలననే జరగాలి. అందుకే స్పందితుమపి, ఆమె యొక్క అనుగ్రహం లేకుండా స్పందన కూడా జరగదు అని శంకర భగవత్పాదుల యొక్క సిద్ధాంతం, లేదా శ్రీ విద్యా సంప్రదాయంలో అది ప్రధానమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి అందరు దేవతలు కూడా ఆమె వద్దకు వెళ్ళి నమస్కరిస్తూ ఉంటారు. త్రిమూర్తులైనటువంటి వారే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆమె యొక్క అనుగ్రహం చేత ఈ సృష్టి చేస్తున్నారు. త్రిమూర్తులకు ఆవిడ శక్తినివ్వడం కాదు, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే తనీయాంశుం పాంశుం అన్న శ్లోకంలో శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు, అమ్మవారి పాదముల మీద ఉన్నటువంటి ఒక్క ధూళికణాన్ని తీసుకుంటాడట బ్రహ్మగారు. అమ్మవారి పాదములకు అంటి ఉన్నటువంటి ఒక్క ధూళికణాన్ని తీసి చేత్తో పట్టుకుని కళ్ళకద్దుకుని తల మీద వేసుకున్నందుకు 14 భవనములను సృష్టించగలిగిన శక్తి వచ్చింది. అథవా ఇంకొక విషయం ఏమిటంటే, ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలి అంటే ముడి పదార్థము అని ఒకటి ఉంటుంది. ఒక వస్త్రాన్ని తయారు చేయాలనుకోండి, ప్రత్తి పట్టుకొచ్చి పత్తిలోంచి వస్త్రాన్ని తయారు చేస్తారు. ఏదో నేను ఇనప తలుపు తయారు చేసుకోవాలనుకోండి, ముందు ఇనుము ఉండాలి, తర్వాత అందులోంచి తలుపు తయారు చేస్తారు. అలాగే ఈ బ్రహ్మాండములన్నీ తయారు కావాలి అంటే బ్రహ్మగారికి ముడి పదార్థం ఇది అంటే అమ్మవారి పాదములకు అంటి ఉన్నటువంటి ఒక రేణువు. శ్రీ మహావిష్ణువు గురించి చెప్తూ ఆయన అంటారు కథమపి అన్నారు, ఎల్లాగో అల్లా అన్నారు. ఎందుకనంటే ఇందులో మీరు చమత్కారం పట్టుకోవాలి. శంకరాచార్యుల వారు ఏదన్నా గాంభీర్యం ఉంటుంది. సృష్టించడం ఒక ఎత్తు, ఏదో కొంతలో కొంత తేలిక పదార్థం ఉందనుకోండి, చెయ్యగలిగిన శక్తి ఒక్కటి ఉంటే ఆ పదార్థం తయారవుతుంది. నిలబెట్టడం చాలా కష్టం. అది పాడైపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా దాన్ని రక్షించుకుంటూ రావాలి. లయం చేయడం సృష్టి కన్నా తేలిక నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఏదో ఆ ఉన్న వస్తువుని బదలగొట్టేయాలనుకోండి, ఇది ఎంతసేపు పడుతుంది దానికి? సృష్టి లయ కన్నా గొప్పది ఏది అంటే యథార్థమునకు స్థితి. స్థితి చాలా క్లేశంతో కూడుకున్న విషయం. కథమపి అన్నారు, అందుకే చాలా గొప్పగా అని కాదు, ఎలాగో అలా తంటాలు పడి ఎలా నిర్వహించగలుగుతున్నాడు అంటే ఆవిడ పాదముల మీద ఉన్న ఒక ధూళికణాన్ని చేత్తో ముట్టుకుని అన్నారు. పోనీ అక్కడ వరకేనా, మనందరం బ్రతకడానికి అవసరమైనటువంటి సృష్టి కానీ మనందరం మళ్ళీ పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని కానీ చెప్పగలిగినటువంటి వేదం దేన్ని ధరిస్తుంది అంటే, వేదం కూడా ప్రతిరోజు అమ్మవారి ముందు మోకరిల్లుతుంది. మోకరిల్లినప్పుడు అమ్మవారి పాదములకు అంటి ఉన్నటువంటి ధూళికణాలు ఆమె తల మీద పడతాయి. పడినప్పుడు అవే ఆమె లలాటమునకు అంటే పాపట తీసే ప్రారంభ స్థానంలో బొట్టుగా అలంకృతమవుతాయి. అందుకే శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జధూళిక అని లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుల వారు ఇచ్చినటువంటి నామం. శృతి అంటే వేదం, శృతి సీమంత అంటే సీమంతోన్నయనము అంటాం కాదు, సీమంతము అంటే పాపట. ఈ పాపట ప్రారంభస్థానంలో సింధూరీకృత అంటించుకున్నటువంటి పెట్టుకున్న బొట్టుగా ఉన్నటువంటి సింధూరం ఎక్కడిది అంటే ఆ తల్లి పాదాబ్జధూళిక, ఆమె పాదములనబడేటటువంటి పద్మములకు అంటి ఉన్నటువంటి పరాగమును వేదమాత కూడా
బొట్టుగా ధరించి లోకములను అనుగ్రహించగలుగుతోంది. అంటే అసలు ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకుండా ఎవరూ ఏదీ సాధించలేరు. అందుకే ఆమె పాద ధూళి ఎంత గొప్పది అంటే దానికి మాత్రం శంకర భగవత్పాదులు రెండు శ్లోకాలు చేశారు. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు. అవిద్య అనబడేటటువంటి చీకటికి అమ్మవారి పాదముల మీద అంటుకుని ఉన్నటువంటి ఒక ధూళి కణం మిహిర అంటే సూర్యుడు ఉదయించేటటువంటి, సూర్యుడి పేరు మిహిర, ఆయన ఉదయించేటటువంటి సముద్రమునందున్న దీపం ఎటువంటిదో ఆవిడ పాదముల మీద ఉన్న ధూళి కణమట. సూర్యుడు ఉదయించాడండి చీకటి ఉందండి అన్న మాట ఉండదు. సూర్యుడు ఉంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే సూర్యుడు లేడని గుర్తు. ఆవిడ పాదముల మీద అంటి ఉన్నటువంటి ధూళి కణమును శిరస్సు మీద ధరించినటువంటి వాడికి ఇంక అవిద్య అన్న మాట అన్వయము కాదు. కాబట్టి అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్యస్తపక మకరంద శృతిచెరి. జడానాం జడానాం అంటే సుఖదుఖములు రెండిటికీ కూడా ప్రతిస్పందించకుండా జడీభూతుడై ఉండిపోయినటువంటి వ్యక్తి, అటువంటి వాడికి అమ్మవారి అనుగ్రహం కాని కలిగిందా? లోపల నుంచి పూల గుత్తిలోంచి తేనె ఒక్కసారి పైకి చిమ్మితే ఎలా ఉంటుందో అలా వాడిలో ప్రతిస్పందన శక్తి కలుగుతుంది. స్తబకమకరంద శృతిచెరి దరిద్రాణాం చింతామణి గుణనిక. ఒక్క చింతామణి ఉంటే ఆ చింతామణి ఉన్నంత మాత్రం చేత దాన్ని పట్టుకుని ఏదైనా చింతిస్తే పైకి చెప్పక్కర్లేదు, లోపల నాకు ఇది కావాలని భావన చేసినంత మాత్రం చేత చింతామణి అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించగలిగినటువంటి చింతామణే అంత గొప్పదైతే అమ్మవారి పాదములకు అంటుకున్నటువంటి ఒక్క ధూళికణము చింతాముడుల యొక్క సమాహార స్వరూపము, దాన్ని మెడలో వేసుకున్నంత పెద్ద మాల ఒక్క ధూళికణం. కాబట్టి చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. సంసార సముద్రములో పడిపోయినటువంటి వాణ్ణి పైకెత్తడంలో అది ఆదివరాహమూర్తి యొక్క కోరలాంటిది, అంత గొప్పగా పైకెత్తగలదు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని కూడా తీసివేయగలిగినంత శక్తి కలిగినది ఏది అంటే ఆ తల్లి పాదములకు అంటి ఉన్నటువంటి ఒక్క ధూళికణం. ఆవిడ పాదములకు అంటి ఉన్న ఒక్క ధూళికణానికి అంత శక్తి ఉంటే ఆ తల్లి పాదముల ముందు వివిధ కారణే శబర్ర పీఠికాం అని శంకర భగవత్పాదులు అన్నారు. అంటే ఆమె అనుగ్రహం కోసం సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త కూడా ఎలా ఆవిడికి నమస్కారములు చేసి అనుగ్రహాన్ని పొందుతారు అన్న విషయం మనకి విషదమవుతుంటుంది. అంటే సమస్త శక్తుల యొక్క ఆలవాల మీది అంటే ఆ తల్లి, ఆవిడ అనుగ్రహమే ఏ శక్తికైనా కారణం. అందుకే ఆవిడ కాని తలుచుకుందా ఎటువంటి శక్తినైనా అనుగ్రహిస్తుంది. ఒక్కొక్కసారి జీవితం ఆశ్చర్యంగా ఉంటుంది. తెలిసో తెలియకో త్రికరణ శుద్ధిగా ఆవిడ ముందు నిలబడినప్పుడు ఒక సంకల్పం కలిగింది అనుకోండి, ఒక ఉత్తమమైన సంకల్పం కలిగింది, అమ్మా నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఆవిడ అనుగ్రహం కలిగిందా, పరమ ఆశ్చర్యకరంగా వాడి జీవితం అలా మారిపోతుంది. వాడి యందు ఆశ్చర్యకరంగా విభూతి ప్రసరణం జరుగుతుంది. మీరు దేవీ భాగవతాన్ని పరిశీలిస్తే ఆవిడ అనుగ్రహం వల్ల ఎనలేని శక్తిని పొందినటువంటి ఉపాఖ్యానాలు మీకు ఎన్ని కనపడతాయి, ఎన్నో ఒకటి రెండు కాదు, అన్ని ఉపాఖ్యానాలు కనపడతాయి. సుదర్శనోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం, అందులో తెలిసో తెలియకో చిన్నప్పటి నుంచి ఒక బీజాక్షరాన్ని అంటూ ఉండడం అలవాటు అయిపోయిందో రాజకుమారుడికి, అతను పరమ కష్టాల్లో ఉన్నాడు. అటువంటి వాడికి ఎనలేనటువంటి సంపద ఐశ్వర్యం కలిగే కాశీరాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆయన నిర్మాణం చేసినటువంటి దుర్గాదేవి ఆలయమే ఇప్పటికీ కాశీపట్టణంలో ఉంది. మనందరం కాశీ యాత్రకి వెళ్ళినప్పుడు ఆ దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దేవీ భాగవతంలో సుదర్శనోపాఖ్యానంలో ఆయన దేవీ తత్వాన్ని ఆవిష్కరిస్తూ చేసినటువంటి శ్లోకాలు మనందరం చదివాం. ఆయన కాశీపట్టణంలో దేవీ నవరాత్రులను ప్రారంభం చేశాడు. ఒకనకొకనాడు ఆమె సుదర్శనుణ్ణి అనుగ్రహించింది. ఒకనకొకనాడు
యజ్ఞం చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి సామగానం చేస్తున్న పండితుడి యొక్క శాపం చేత పుట్టినటువంటి ఒక కుమారుడు జడుడై ఉండిపోతే తెలిసో తెలియకో అడవి పందిని చూసి ఐం అన్నాడు. ఆ బీజాక్షరం సారస్వత బీజాక్షరమైన కారణం చేత త్రికరణములు ఏకీకృతమై ఆ అక్షరాన్ని పలికినందుకు అమ్మవారి అనుగ్రహం కలిగి విశేషమైనటువంటి కవనశక్తిని పొందేశాడు. కాళిదాస మహాకవి అమ్మవారి అనుగ్రహాన్ని అదే రీతిలో పొందాడు. అందుకే మీరు ఎక్కడ చూసినా తత్వాన్ని ప్రతిపాదన చెయ్యవలసి వస్తే అందరి యొక్క కవిత్వంలో ఆ తల్లి యొక్క తత్వం ఒక్కలాగే ప్రతిపాదింపబడుతుంది. అందుకే ఆ చతుర్భుజ అయినటువంటి తల్లిగానే కాళిదాస మహాకవి కూడా దర్శనం చేశాడు. మాణిక్య వీణాం ఉపలాలయం తీం మదాలసాం మంజుల వగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మతంగ కన్యాం మనసాస్వరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశౌణి పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదీకమాత అంటాడు. ఆయనకి కూడా పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణహస్తి ఆ చేతులలో ఆ పాశము అంకుశము చెరుకువిల్లు పుష్పబాణములు పట్టుకునే కాళిదాస మహాకవికి కూడా ఆవిడ దర్శనమిచ్చింది. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం చేత ఇది పొందలేడు అన్న మాట లోకంలో లేదు. ఏది పొంది ఎలా కదిపినా ఆవిడే, చిట్ట చివరికి కదలికలన్నీ ఆగిపోయేటట్టు చేసినా ఆవిడే. కర్మని ఉత్తమ కర్మగా మార్చగలిగినది ఆమెయే. కోట్ల మందిలో ఈయన జాతి వజ్రం అనిపించుకునేటట్టుగా కీర్తినివ్వగలిగినది ఆవిడే. అంత కీర్తినిచ్చి ఒకనాడు వైరాగ్యం పుట్టి ఏమి కదలికలు ఈ కదలికలు నాకొద్దని ఇక ఏ కదలికలు లేకుండా సమాధిస్థితి ఎందు ఉండిపోయి ఇక ఏ కర్మ చెయ్యడు. ఎప్పుడు అహంకారము మమకారము ఈ రెండూ దాటిపోతాడు. ఈ రెండు దాటిపోయిన వాడు ఎవరుంటాడో, నేను నాది ఈ రెండు దాటిపోవాలి. ఈ రెండు అనుష్ఠాన బలం చేత మళ్ళీ అమ్మవారి అనుగ్రహంతో దాటిపోతాడు. ఇక దాటిపోయిన వాడికి రెండు అన్వయం అవ్వవు. విధి నిషేధము ఈ రెండు ఉండవు. విధి అంటే చెయ్యవలసినటువంటి క్రియ ఉండదు. ఆయన ప్రాతకాలంలో లేచి సంధ్యావందనం చేశాడా, మధ్యాహ్నం సంధ్యావందనం చేశాడా, గోచి పోసే పంచి కట్టుకున్నాడా, ఇవేవి ఆయనకు ఉండవు. ఇది చెయ్యవలసినది ఆయనకి లేదు. నిషిద్ధము ఇది చెయ్యకూడనిది ఆయనకు అన్వయం లేదు. రెండూ కూడా అన్వయం లేకుండా ఎగిరిపోతాయి. ఎగిరిపోయి ఆయన ఏం చేస్తున్నా సరే పద్మపత్రం ఇవాంభస అంటారు గీతాచార్యుల వారు. తామరాకు మీద నీటి బొట్టు. ఆయన కర్మలు ఇక ఆయన్ని బాధించవు, ఆయనకు అంటావు. అప్పుడు ఆ స్థితిలో నిలబడిపోయినటువంటి వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు. జీవన్ముక్తుడు అంటే శరీరంతో ఉన్నాడు కానీ మోక్షాన్ని పొందేశాడు. ఇక కేవలము ఆత్మగా అనుభవాన్ని పొందుతూ నిలబడి ఉంటాడు. ఒకనాడు ఆ శరీరం కూడా పడిపోతుంది. కాలధర్మం చెందాలి కాబట్టి మర్త్యలోకం అంటారు. ఈ లోకంలో వచ్చినటువంటి శరీరం పడిపోవాలి. అందుకని అది ఒకనాడు పడిపోతుంది. పడిపోతే ఇక శరీర సంబంధం లేదు. విదేహ మోక్షాన్ని పొందాడు. ఇక దేహ సంపర్కం కూడా ఆయనకి లేదు. ఇక మళ్ళీ పుట్టాడు. విదేహ మోక్షం పొందాడు అంటారు. అంటే కదలికలనిచ్చి కదలికలలో ఉత్తమమైనటువంటి కదలికలనిచ్చి మహాకీర్తివంతుడనేటటువంటి కీర్తి కట్టబెట్టి ఒకనాడు నాకు ఈ కదలికలు కూడా వద్దు అన్న భావన కల్పించి సమాధిస్థితిలోకి ప్రవేశపెట్టి అహంకార మమకారములు దాటించి విధి నిషేధములకు అతీతుణ్ణి చేసి ఆయనని జీవన్ముక్తుణ్ణి చేసి తదనంతరము విదేహమోక్షమిచ్చి పరమశివుడిగా మార్చి ఆయన యందు కలిపేస్తుంది. ఇక ఆయనకు జీవునకు అభేదమైపోయి అద్వైతానుభూతి ఎందు ఓలలాడి శివుడికి శివుడిగానే నిలబడిపోయేటటువంటి స్థితికి ఎత్తగలిగిన తల్లి ఎవరు అంటే ఆమెయే. ఎందుకంటే జీవితంలో కదలిక లేని స్థితి కదలికల వలననే ప్రారంభం కావాలి. అందుకే మీకు ఎప్పుడైనా సంకేతించినప్పుడు తాత్వికంగా సంకేతం చేస్తే కదలిక ఎక్కడ ఉన్నా అమ్మవారు, కదలిక లేకపోతే శివుడు. కానీ మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇవి రెండు ఒకదాన్ని విడిచి ఇంకొకటి మాత్రం ఉండవు. అది రహస్యం. శివ శివ పేర్లో కూడా విడడానికి వీల్లేదు. పాలు తెలుపు, పువ్వు సౌరభము, చంద్రుడు వెన్నెల, వజ్రము కాంతి, సూర్యుడు ప్రకాశము, ఇవి ఎలా కలిసి ఉంటాయో శివ శివ అలా కలిసి ఉంటాయి. కదలిక లేనిదొకటి, కదులుతున్నదొకటి, కదల రెండు కలిసి ఒక చోటే ఉంటాయి.
కదలికలు అలా కదిపి ఆయన యందు కదిపి ఇక ఆయన యందే కదలికలు లేకుండా చేరిపోయేటట్టు చేస్తుంది అందుకే శివ శివ ఎప్పుడు కలిసే ఉంటారు ఇలా చేర్చగలిగినటువంటి తల్లి అది అందుకే ఆవిడ పాదముల ముందు పడనివాడు ఎవరు ఉంటాడు నాకు ఇది కావాలి అననివాడు ఎవరు ఉంటాడు పోని బయట బాహ్యంలో కోరిక వదిలేయండి వేళపట్టున ఆకలి అయ్యాలని ఉంటుందా పోని ఆకలి సంగతి అలా ఉంచండి రాత్రి పడుకున్న తర్వాత సమస్త భౌతములు నిద్రపోతుంటే ఒకటికి నిద్రపట్టలేదనుకోండి వాడు పడేది నరకం నిద్రపట్టకపోతే అలా ఇలా ఉండదు ఒక్క రాత్రి నిద్రపట్టకపోతే యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః ఆ తల్లి ఆకలి రూపంలో ఉంది ఆ తల్లి అమ్మతనాన్ని ఇస్తుంది అది